ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై మూడవ ఆదివారము నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బానుకిరణము వలె మీపై ప్రకాశించును మొదటి పట్టణము మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి నుండి రెండు వచనములు మొదటి పట్టణము మలాఖీ గ్రంథము అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు సర్వశక్తి మంతుడైన ప్రభువు ఇట్లను మలే మండు దినము రాబోవుచున్నది ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు వారిలో వేరైనా చిగురైనా లేకుండా పోవును ఇక వారి సంబంధమైనదేదియు మిగలదు కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచెయును అతడు న్యాయముగు నిష్పక్షపాతముగను లోకములోని తీర్పు తీర్చును ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును అతడు న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని తీర్పు తీర్చును పని చేయనివాడు భోజనమునకు అనర్హుడు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు తెస్సలోనికి ప్రజలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మమ్ము అనుసరింపవలయునని మీకు తెలియను గదా మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా మేము ఎవని వద్ద ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు మేము కృషి చేసితిమి శ్రమించితిమి మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రేయింబవల్లు పనిచేసితిమి మేము ఇట్లు చేసినది మీ నుండి సహాయమును పొందు హక్కు లేక కాదు మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము చెప్పి ఇంటివి కదా మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరు పని లేదనియు మేము వినియుండుటచే ఇట్లు చెప్పుచున్నాము క్రమబద్ధమైన జీవితమును జీవనోపాధికై కష్టపడి పని కష్టపడి యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము ఇది ప్రభువు వాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి అంతటి వారితో ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును అంతయు నాశనము చేయబడును అనెను అప్పుడు వారు బోధకుడా ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును దీనికి సూచన ఏమి అని అడిగిరి అందుకు ఆయన మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండు మోసపోకుడు అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనును అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు కానీ మీరు వారి వెంట వల్లవలదు యుద్ధములను విప్లవమును గురించి వినినప్పుడు మీరు భయపడవలదు మొదట ఇవి అన్నీ జరిగి తీరును కానీ అంతలోని అంతము రాదు అనెను ఇంకను ఆయన వారితో ఇట్లనెను ఒక జాతి మరి ఒక జాతిపై ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును భయంకర భూకంపములు పలుచోట్ల కరువులు తెగుళ్ళు వ్యాపించును ఆకాశమున భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనలు కనిపించును ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు చరసాలలకు అప్పగించి హింసింతురు నా నామము నిమిత్తము రాజు ఎద్దకును అధిపతుల ఎద్దుకును మిమ్ము తీసుకొని పోవుదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపడుకుడు విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు మీలో కొంతమందిని చంపెదరు నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక